కజ్రత్ నుండి లోనావాలా రైల్వే నిర్మాణం ఓ అద్భుతం. ఆ నిర్మాణ విశేషాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. ముంబై సిఎస్టీ నుంచి సికింద్రాబాద్ స్టేషన్కి రావడానికి కోనార్క్ ఎక్స్ప్రెస్లో ప్రయాణం చేయడం జరిగింది. మధ్యలో కజ్రత్ నుండి లోనావాలా వచ్చే మార్గం చాలా అద్భుతంగా ఉంది. ఈ రైల్వే మార్గం బోర్ఘాట్ పర్వతం మీదుగా వెళ్తుంది, అందుకే దీన్ని బోర్ఘాట్ రైల్వే మార్గం అని కూడా అంటారు. ఇది పలాస్తారి నుండి కండాల వరకు ఉంది. పశ్చిమ కనుమల శిఖరంపై ఉన్న మార్గం ఇది. దీన్ని సహ్యాద్రి పర్వతాలని కూడా అంటారు. ఈ మార్గాన్ని మొదటిసారిగా బ్రిటిష్ వాళ్ళకి చూపించింది షిక్రోబా అనే స్థానిక గిరిజనుడు. బ్రిటిష్ వారు ఈ మార్గాన్ని చూసిన తర్వాత ఇక్కడ రైల్వే మార్గం నిర్మించాలని ప్లాన్ చేయడం జరిగింది. గ్రేట్ ఇండియన్ పెన్సిల్లా రైల్వే ముంబై నుండి పూణే వరకు లైన్ మార్గం ఏర్పాటు చేసింది. అయితే ఈ బోర్ఘాట్ రైల్వే మార్గం నిర్మాణం అత్యంత సాహసంతో కూడుకున్న పని. దీని నిర్మాణంలో 25,000 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారట. వారి త్యాగాలు మనం ఈరోజు హ్యాపీగా ఈ మార్గంలో ప్రయాణం చేసి ఎంజాయ్ చేస్తూ ఉన్నాం. 28 సొరంగ మార్గాలు ఏర్పాటు చేయటం జరిగింది. ఈ ఘాట్ నిటారుగా ఉండటం వల్ల కిందికి పడిపోయి కార్మికులు ప్రాణాలు కోల్పోయారట. 1856 నిర్మాణ సమయంలో 10,000 మంది సిబ్బంది పనిచేస్తే 1857 20,000 కంటే ఎక్కువ మంది కార్మికులు పనిచేశారట. 1861 42,000 మంది కార్మికులు నిర్మాణంలో పనిచేశారట. ఏప్రిల్ 21 1863 ఈ రైల్వే మార్గాన్ని ప్రారంభించడం జరిగిందట. బోర్ఘాట్ రైల్వే మార్గంలో మొత్తం 4 స్టేషన్లు ఉన్నాయి. పాలస్తారి, టాకు, రుది, మంకీ హిల్స్, కండాల. ఇదో మానవ నిర్మిత అద్భుతం. కర్జాట్ నుండి లోనావాలాకి 28 కిలోమీటర్లు ఈ రైలు మార్గం. ఎక్స్ప్రెస్ రైల్లో అయితే 40 నిమిషాలు ప్రయాణం. ఈ 40 నిమిషాలు ప్రయాణం ఓ అద్భుతమే. ఎత్తైన కొండల మీద ప్రయాణం, కిందకి చూస్తే లోయలు, దూరంగా కొండలు, ఓ అద్భుతం ఈ ప్రయాణం. తప్పక ఈ 40 నిమిషాలు ట్రైన్లో చూస్తూ ఎంజాయ్ చేయాల్సిందే. అలాగే 25,000 మంది కార్మికుల ప్రాణత్యాగాలను గుర్తించుకోవాల్సిందే, వాళ్ళని మనసులో స్మరించుకోవాల్సిందే. నిరాశవాదులు ఈ మార్గంలో ప్రయాణం చేస్తే మానవ నిర్మిత అద్భుతాన్ని మెచ్చుకుని తీరాల్సిందే. అందుకే మనిషి ప్రయాణాలు చేయాలి, నూతన శక్తిని సంపాదించుకోవాలి, నూతన చైతన్యాన్ని పెంచుకోవాలి. ఈ భూమి మీద ఎన్నో అద్భుతాలు ఉన్నాయి.
అవి ప్రకృతి కావచ్చు, మానవ నిర్మితాలు కావచ్చు, వాటిని చూడాలి. ఇదే లోనావాలా స్టేషన్. ఇక్కడ దిగితే హిల్ స్టేషన్లో ఉన్న అందాలన్నీ చూడవచ్చు. కానీ మనం హైదరాబాద్కి వెళ్తున్నాం. మరోసారి లోనావాలాకి వద్దాం. మంకీ హిల్స్, కండాల వ్యూ పాయింట్, మరికొన్ని ప్రాంతాలు చూసి వీడియోలు చేద్దాం. థ్యాంక్ యూ ఆల్.